తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో ఉన్న వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వార్షిక వేడుకలను శనివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ సంస్థ అధ్యక్షులు రహంతుల్లా కార్యదర్శి సీనయ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే 150 మందికి పేదలకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీనివాస్, టీడీపీ నాయకులు గణపతి కిషోర్ నాయుడు, డివి రామనయ్య హాజరు కానున్నట్లు తెలిపారు. రంగోలీ జరుగుతుంది, అలాగే అయిన తర్వాత 3 గంటలకి ఆదివారం 3 గంటలకి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కి గూడూరు డిఎస్పి గారు అలాగే లోకల్ నాయకులందరూ కూడా అతిథులుగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ మీరందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మాకు సహకరిస్తున్న దాతలకు కూడా చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం. మరొకసారి అందరికీ మాకు సహకరిస్తున్న దాతలకి, మిత్రులకి, శ్రేయాభిలాషులకి అందరికీ నమస్కారం. చిట్టమూరు వాకాడు మండల ప్రజలందరికీ నమస్కారం. నేను రహంతుల్లా, మా ఆశా సేనయ్య గారు, మేమంతా కలిసి, మా స్టూడెంట్స్ మేమంతా కలిసి 10 ఏళ్ళ ముందు ఈ చిన్న వివేకానంద చారిటబుల్ సొసైటీ అని ప్రారంభించడం జరిగింది. పేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, అంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోతారో వాళ్ళకి సహాయం కోసం ప్రారంభించడం జరిగింది. అలా అలా దాతల సహాయంతో 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదో ఇంకొంచెం ఘనంగా చేయాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ దాంతోపాటు 150 మందికి పేద వారికి బట్టలు పంపిణీ, అలాగే 5 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లాగా ఇవ్వాలని అనుకున్నాం. దానికి 7వ తారీఖున అంటే శనివారం ఉదయం మన చిట్టమూరు మండల ఎస్ఐ గారు, ఎండిఓ గారు, కిషోర్ నాయుడు గారు, అలాగే బివి రమణయ్య గారు వీళ్ళ ద్వారా వీళ్ళ చేత ప్రారంభిస్తున్నాం.